శరణార్థులు. ఇగో ఇయ్యాల కూడా మీకోసం జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చిన గవన్నీ మీకు చూపిద్దామని. మరి మీరు తయారున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం? ముందుగా హెడ్లైన్స్. ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూను యాడ్ చేసిన చంద్రాలు, రాజ్దీప్ కొచ్చన్లను కొట్టిండు నకలు, వరంగల్ బరిలుండాలే యుద్ధ నౌక, గెలిచి తీర్తడని ఎర్రన్నల నమ్మిక, తాత్పరంగా పోతాయట రైలు, పల్లి బఠానీలకు గిరాకి పుల్లు, కొండంగా చేసింది గన్మెన్ డ్యూటీ, సర్కారు ఇస్తదా మరి ఓటి, ఆంధ్ర అసెంబ్లీకి పోయి ఆగమైన సత్తి. నీ కంటే ఎక్కువ ఎరక నాకు, నువ్వంత ఎనకటి ముసల్దాన్ లెక్క తయారైనవు. ఇప్పటికైనా జర హాఫ్ డేట్ గా సాఫిట్ రక్క. అబ్బా, ఏపీ అసెంబ్లీలా రోజు తీన్ మారే నడుస్తుందిలా, మేం వార్త రాసి ఎప్పుడు అవసరమే లేదు, ఆళ్ళే అంత తీన్ మారి మాట్లాడుతున్నారు. అమ్మో, నేనేమో అనుకున్నా గానీ ఈ నడుమ కామెడీ ప్రోగ్రాంలు ఎక్కువ చూసి వాళ్ళు కూడా కామెడీ పంచులు బాగానే వేస్తున్నారు. మరి చూడండి, ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఏం పంచులు వేసుకున్నారో. ఏపీ అసెంబ్లీలో జరిగిన ముచ్చటే ఇందురు గాని, ముందుగాల ఆగి తెలంగాణ ఏర్పడద్దని చంద్రాల సార్ ఢిల్లీలో లొల్లి చేసేటప్పుడు గా ఇంగ్లీష్ టీవీ పెద్ద మనిషి ఏమని అడిగిండో యాదున్నదా? గదే నువ్వు ఆంధ్ర దిక్కుంటావా తెలంగాణ దిక్కుంటావా, ఏదో ఒకటి చెప్పామంటే అట్లెట్లయితది అని తిప్పి తిప్పి మాట్లాడింది కదా చంద్రాల సారు. విన్నారు కదా, ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు యాద చేస్తున్నావంటే, గీడ రాజ్దీప్ సార్ అడిగినట్టే ఆంధ్ర అసెంబ్లీలో చంద్రాల సార్ కూడా అడిగిండు పంక పార్టీ వాళ్ళను, వాళ్ళ రాష్ట్రంలో కట్టుకునే పట్టిసీమ ప్రాజెక్టు మీద ఎట్లా మాట్లాడిండో ఇనుండ్రి. నేను స్ట్రైట్ గా అడుగుతున్నా మిమ్మల్ని, పట్టిసీమ అవసరమా లేదా, మీ స్టాండ్ ఏంటి? మీకు ఒక స్టాండ్ ఉందా, ఒక పద్ధతి ఉందా, పట్టిసీమ కావాలా వద్దా, అనుకూలమా వ్యతిరేకమా, ఆ మాట చెప్పండి ముందు మీరు. మరి ఇట్లా ఒక్క ముక్క చెప్పాగానే రాజ్దీప్ సార్ ఇడిచిపెట్టిండా, మళ్ళా వల్ల అడిగిండు కదా, ఒక బాగా యాది పెట్టుకున్నట్టున్నాడు చంద్రాల సారు. నేను అడిగింది స్ట్రైట్ క్వశ్చన్, అడ్డదారులు వద్దు, దారి ఒకటే, పట్టిసీమకు మీరు అనుకూలమా వ్యతిరేకమా? నేను ఈస్ట్ గోదావరిలో ఉన్నాను కాబట్టి పట్టిసీమను వ్యతిరేకిస్తాను, కడపలో ఉన్నాను కాబట్టి పట్టిసీమ కావాలి, కృష్ణాలో ఉంది కాబట్టి ఎటు చెప్పలేకపోతున్నాను, ఏదో ఒక స్టాండ్ చెప్పండి. మీ స్టాండ్ లేకుండా పార్టీ ఏంటి అది? గిట్లనే అన్నారు కదా చంద్రాల సార్ను అప్పుడు, ఆంధ్ర తెలుగుదేశం సమైక్యాంధ్ర, తెలంగాణ తెలుగుదేశం జై తెలంగాణ అంటుంటే మీదేం పార్టీ అన్నారు కదా, గదే యాదికి వచ్చినట్టున్నది చంద్రాల సార్కు. మరి ఇంత గణం అడిగినా అప్పుడు చంద్రాల సారు ముచ్చటను అడుదిప్పి ఇడిదిప్పి నీ కొడుకులు బిడ్డలు ఎంతమంది, వాళ్ళల్లో ఎవరో ఒకరు కావాలంటే తీసుకుంటావా అని అన్నారు కదా. అవు గట్లనే అయింది ఏపీ అసెంబ్లీలో పంక పార్టీ వాళ్ళ పరిస్థితి. గోదావరి జలాన్ని కృష్ణా నదిలో అనుసంధానం చేయాలి అన్నదే మా పార్టీ యొక్క స్టాండు, అది పట్టిసీమ పాలవరం అన్నది కాదు. ఇక ఇట్లా చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు బయటికి పోయారు గాని, అటు దిక్కు ఆంధ్రోళ్ళు ఇటు దిక్కు తెలంగాణ వాళ్ళు చంద్రాల సారు జ్ఞాపక శక్తిని మస్తు మెచ్చుకుంటాను, రాజ్దీప్ మాటలు బరాబరి యాది పెట్టుకున్నాడని. అనుకూలమా వ్యతిరేకమా? ఇలా మీకోసానికి ఒక స్పెషల్ గన్మెన్ చూపించబోతున్నా, అయితే అది మనిషి కాదు ఓ జంతువు, తుపాకులు పట్టుకున్న గన్మెన్ల కంటే అది చాలా పవర్ఫుల్. మంత్రి సార్ల కోసానికే స్పెషల్ డ్యూటీ చేసింది అది, అందుకే ఎలా వార్తలకెక్కింది. ఆ ఇక జోగురామన్న సార్కి చెప్పి అఫీషియల్ గా గన్మెన్ చేయమనాలి దాన్ని అని అనిపించింది నాకు. ఎలుకలు పోవాలంటే పిల్లిని దేవాలే, కోతులు పోవాలంటే కొండెంగల్ దేవాలే, ఎన్ని తుపాకులుంటే ఏం చేస్తాయి చెప్పురి. ఇగో గదే కథ అయింది వరంగల్ జిల్లా నర్సంపేట కాడ, కట్టపొంచి కళ్ళు చెట్లు, గుట్టల పొంచి నీడ చెట్లు పెట్టి హరితహారం షురువు చేద్దామని మంత్రులు వచ్చారు. కష్టపడి ఊరూరు తిరుక్కుంటా అందరి బాధలు అరుచుకుంటా చెట్లు పెట్టిర్రు మంత్రులంతా. కడుపులో గాలినట్టే వరకు మాదన్నపేట చెరువు కట్ట కిందికి పోయిర్రు. ఇక వాటికి కూడా ఎంత ఆకలైందో, ఎక్కడెక్కడి కోతులు అన్ని ఎగబడొచ్చినాయి. మంత్రులొచ్చే ముచ్చట వీటికి కూడా ఎరకైందో ఏందో, ఏరే ఊళ్ళో ఉన్న సుట్టపోళ్ళను కూడా పిలిపించుకున్నట్టున్నాయి ఇంత ముక్కలు ఎక్కువ దొరుకుతాయని. ఇగో అంతకు మొదలు కట్టమైసావో కొబ్బరికాయలు వచ్చిరో లేదో అట్లా లటుక్కుని వచ్చి పట్టుకపోయి పండుగ చేసుకున్నాయి. మరి షియకూర తినే కాడికి రాకుంటుంటాయా? ఈడ కోతుల బలగం బలమేందో ఎరకాయనోళ్ళు కాబట్టి మంచిగా కొండెంగానే ఎంబడి పట్టుకొచ్చారు. దాన్ని చూపెట్టి కోతులు అన్నింటిని అటు ఇటు గెదిరు. హగ చూడురి ఎట్లా కూర్చున్నదో, పోలీసు వాళ్ళకే పెద్ద పోలీస్ సార్ లెక్క కూర్చొని అటు ఇటు కోతులను చూసి ఒక్క కోతిని దగ్గర రాకుండా సూపర్ హై సెక్యూరిటీ ఇచ్చింది మన మంత్రులకు. లేకపోతే వీళ్ళు మంత్రులు వాళ్ళు పోలీసులు అవి తుపాకులు అని చూస్తాయి ఆ కోతులు,
ఎగవాడి గీకి భువనంతా గుంజుకపోవా, అంత ఆగమాగం చేయయా? అవో గందుకే ఈ కొండెంగుపాయం చేసిర్రు వరంగల్ పోలీసులు. యుద్ధానికి పోతే బాణం పుల్లలు తలగకుండా డాళ్ళు అడ్డం పెట్టుకుని పోతారు కదా. ఆగో, ఎర్రజెండా పాటోళ్ళు కూడా అసొంటి డాల్ని అడ్డం పెట్టుకుని యుద్ధంలో దిగుదామనుకుంటుండ్రు, ఎట్లనన్నా చేసి యుద్ధంలో గెలవాలని. అర్థమైందనుకుంటా నేనేముచ్చట చెప్తున్నాను? కారు గుర్తు ఊరుకుడికి బ్రేకులు వేద్దామని ఎర్రన్నలు ఎంతో తిప్పలు పడుతున్నారు, మరి వాళ్ళ ప్రయత్నం ఫలిస్తుందా? పార్టీ అనక పార్టీ వచ్చి 16 పార్టీలు వచ్చి గద్దరన్నను వరంగల్ కాన్ను చెంపించేయాలని చూస్తున్నారు ఎర్రజెండా పార్టీ వాళ్ళు. శ్రీహరి సారి ఎంపీ కొలువుకు రాజీనామా చేస్తే ఎలక్షన్లు వచ్చినాయి కదా వరంగల్ కాడ. అగో ఆడ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, బీజేపీలు ఎవ్వల పార్టీలో వాళ్ళే చూసుకుంటున్నారు. కానీ ఎర్రన్నలంతా గద్దరన్న మీదనే నజరు పెట్టారు మొదటి కాన్ నుంచి. పని వాడ అన్న ఇంటికి పోయి నువ్వైతేనే ఎర్రజెండా నౌకను ఎలక్షన్ల యుద్ధం చేసి ఒడ్డు దాటిస్తావని ఒక్క తీరుగా బదిలాడారు. ఏం చేస్తాడు, పిలిచి పీటేస్తానంటే అన్న మాత్రం అద్దంటాడా? కానీ జనం కూడా కోరుకుంటే వస్తానంటున్నాడు గద్దరన్న. ప్రజలు ఆకాంక్ష కూడా ఏమున్నది అనేది కూడా నేను ఇంకా దాన్ని సీరియస్గా ఆలోచిస్తాను. కానీ జనం కోరుకుంటారన్న ముచ్చట ఎలక్షన్ల నిలబడితే కదా తెలిసేది. గద్దరన్న, ముందుగాల నువ్వు నిలబడితే జనం కోరుకునే ముచ్చట ఓట్లేసి చెప్తారంటున్నారే నువ్వు రాజకీయాలకు రావాలనుకునేటోళ్ళు. అయ్యో, ఈ నడుమ చాలా కంపెనీలు మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫస్ట్ సారి మా క్యాబ్లా పుక్కడికి ప్రయాణం చేయండి, మా దుకాణంలా వస్తువు కొనుండ్రి, మీరు వాడినాకనే పైసలు ఇయ్యండి, మా బట్టల షాపుకి రండి, బట్టలు వేసుకొని చూడండి, నచ్చినాకనే పైసలు ఇయ్యండి అని ఆఫర్లు పెడుతుంటారు కదా. గసొంటి ఆఫరే అనుకుని పోయినట్టున్నాడు గీ మనిషి. బండ్ల షోరూంలోకి పోయి ఓ బండి నచ్చిందని 4 రౌండ్లు కొట్టిస్తా అన్నాడు, హటంకా నచ్చలేదు కావచ్చు తెచ్చియలేదు. అంగి ఉండంగానే లోపట బన్నీ మాయం చేస్తాడు ఎట్లుంటాడంటే హీగో గిట్లనే ఉంటాడు కావచ్చు. ఈయన్ని చూడుండ్రి, ఈడు ఈ దొంగతెలివి ఎట్లున్నదో, మంచిగా టిప్పు టాపు హీరో లెక్కచ్చి అందరు చూస్తుండగానే దొర లెక్కనే దొంగతనం చేసుకొని పోయిండు 600,000 రూపాయల కూటర్ను. ఈ బండి పేరు హార్లీ డేవిడ్సన్. గది మనసుంటోళ్ళు తోలేటి కాదు, సినిమాలల్లా హీరోలు లచ్చలు పెట్టి తిరిగే ఆలతున్నోళ్ళే కొనుక్కుంటారు. అయితే హైదరాబాద్లున్న ఆ బండ్ల దుకాన్లకు పోయి నాకు ఒక బండి కావాలి, 6 కాదు 7 లక్షలైన ఇస్తా గాని మీ బండ్లు సక్కటేనా అని అడిగిండట ఇగ్రం కొద్ది. పాపం గాషాపోళ్ళకి ఏ మేరక మనోని పనితనం. ఆ సార్, మీకు డౌట్ ఉంటే ఓసారి తోలి చూసి కొనుక్కోండ్రి అని తాళం చెయ్యి చేతిలో పెట్టిండ్రు. ఇంకేమున్నది, 600,000 రూపాయల బైకును హీరో లెక్క టుర్రు మనిషాలు చేసి తుర్రుమన్నాడు. ఇక మరి షాపు వాళ్ళేమో మలుపుకొస్తాడు లేకుంటే ఆమూల తిరిగేస్తాడు కావచ్చు అని రోడ్డు పొంటి కళ్ళు వాసేటట్టు చూస్తే ఆడేస్తాడా? ఎన్నడో మాయమైండు మంచి బండితోని. కానీ ఈ నిగ్రం చూడుండ్రి, పాత బండ్లు అయితే తాళం తీసుడు కష్టమని కొత్త బండ్లకే ఎసరు పెట్టిండు. నాకు నిన్న ఇంటికి పోయేటప్పుడు మతి లేకుండే ఎప్పట్లెక్కనే పొద్దుగాల ఆఫీస్కి వద్దామని బస్టాండ్లోకి వచ్చినా, ఆడ నిలుసుండి నిలుసుండి ఆస్టకి వచ్చింది కానీ ఒక్క బస్ అయితే రోడ్డు మీద కనిపించలే. సెట్విన్ బస్సులలోనే జెండాల్లో కూగులాడుకుంటే కనిపించిండ్రు చాలా మంది. ఇక ఆటోలు టాటా ఏసీలనైతే పక్కకు నిల్చొని కోదండం ఎక్కినట్టే వెళ్ళాడిండ్రు. అప్పుడు అర్థమైంది, అరే ఇలా బంద్ కదా అని. చూద్దాం మరి ఇలా ఎందుకు బంద్ పెట్టిండ్రు, జనం ఎందుకు తిప్పలు పడ్డరు? అబ్బాబ్బాబ్బా, ఇలా భారత్ బంద్ అని తెలియక ఒక్కొక్కరు ఎంగోసపడ్డారు. కార్మికులందరికీ సౌలతులు చేయాలి, జీతాలు పెంచాలి, సర్కార్ కంపెనీలను ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టొద్దని అన్ని యూనియన్లు అనుకుని ఇలా బంద్ పెట్టినాయి. చాలా మందికి ఇలా బంధన ముచ్చట తెలియక పని మీద బయటకు వచ్చి భంగపడ్డారు. పొద్దుగాటి సందే డిపోలకి వెళ్ళి బస్సులు అస్సలే కదలలేదు, దొరికిందే మోక అని ఆటో వాళ్ళు, టాటా ఏస్ వాళ్ళు, తుఫాన్ బండ్లు మంచిగానే సంపాదించుకున్నారు. ఇక బ్యాంకులకు పోయిన వాళ్ళ పని ఉత్తదే అయింది. సింగరేణి బొగ్గుబాయిలో కూడా కార్మికులు తట్టా చెమ్మస్ పక్కకే పడేసిర్రు. కంపెనీల గేట్లు తెరుచుకోలేదు, ఆఫీసుల తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఎర్రజెండాలు పట్టుకుని కార్మికులంతా ఊళ్ళో పొంటి ఒక ఇట్లా ర్యాలీలు తీసిర్రు. కానీ మహబూబ్ నగర్ కానే దారుణమైంది పాపం. ఓ బాలింత చచ్చిపోతే ఊరికి తీసుకుపోను బండ్లు లేక ఈ మనిషి భార్య పీనుగను రోడ్డు పక్కపుంటే పెట్టుకుని మస్తు దుఃఖపడ్డాడు. ఆ చేతులున్న పసిగుడ్డు ఏడుస్తుంటే ఆగవట్టుడు ఎవ్వలు తరం కాలే. అట్లనే ఇక దేశమంతటా ఇదే తీర్ల బంద్ నడిచింది. ఇక మన దత్తన్నే కార్మిక శాఖకు మంత్రి కొలువు చేస్తున్నాడు కాబట్టి అందరిని పిలుచుకొని సమస్యలేందో అరుచుకొని ఇచ్చేటి ఈయూరి సారు అంటున్నారు కార్మికులు అంతా. ఆంధ్ర అసెంబ్లీ మీటింగ్ అవుతుంది కదా, ఆడుకో.
పోయినట్టున్నాడు మా తమ్ముడు. పిల్లతో మాగుండ్రి. సత్తి, ఓ సత్తి, సిరి మాతుడు. లచ్చ కోట్లు, ఏ లక్ష కోట్లు, ప్రాజెక్టులు, జబ్బర్ కామెడీ. తమ్మి సత్తి, గాలికి ఎందుకు పోయినావు? నీ దగ్గర కొలువు చేస్తున్నావు రాక, నా కర్మ గాలింది, అందుకే ఇక్కడికి వచ్చినా. నిన్ను కొలువులో పెట్టుకున్నా కదా తమ్మి, నీ చేత మాటలు వాడు నా కర్మ. సరే గానీ వార్త ఏందో చెప్పు. వార్త ఏందో తెలివందే, నువ్వు కొలువు చేస్తున్నావా? మన ఛానల్ అయినా ఒకటే వార్త, ఇంకో ఛానల్ అయినా అదే వార్త. చెప్పే యాంకమ్మలు మారతరేమో గాని వార్త మాత్రం మారది సాఫిత్రక్క. ఇగో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, ఒక్కరు అద్దంలో చూసుకో, జనమంతా చూస్తున్నారు. నిన్ను నిడిచిపెట్టా ఏమనుకుంటున్నావు? చాకం ప్రోగ్రామ్ లా పొయ్యి రాజేయమంటే జబ్బర్ కామెడీ ప్రోగ్రామ్ చూసుకుంటా అంటాని ఫన్లు ఇగిలించుకుంటా నగింది నువ్వు కాదా? నువ్వు నన్న అంటూ నవ్వు ఇయ్యాల. సెక్రటేరియట్ కోయి వార్త రేపు అంటే శ్రీమంతుడు సినిమా నువ్వు చూడలేదా? సుజాతను తీసేద్దామని మంగోల్ తోని సంతకం పెట్టిపిచ్చి పెద్ద సార్కు దరఖాస్తు పెట్టింది నువ్వు కాదా? నాకు తెలియదు అనుకుంటున్నావా? అయ్యల్లా, నేను లెటర్ ఇచ్చినట్టు నువ్వు గవాయి చూపెడతావా? గది నిజమైతే నేను రాజీనామా చేస్తా, లేదంటే నువ్వు చేస్తావా? నీ కంటే ఎక్కువ ఎరక నాకు, నువ్వు అంతా ఎనకటి ముసల్దాన్ లెక్క తయారైనవు. ఇప్పటికైనా జరా అప్డేట్ గా సాఫిట్ రక్క. అప్డేట్ కాలేదేమో గాని నీ లెక్క బడికిపోతానని పోయి షేర్ల పొంటి పోరగాళ్ళని ఎనకేసుకొని షికారుకు పోలేదు. నేను షికారుకు పోయి వస్తే బుద్ధ వర్గాలు ఖమ్మని లొట్టలు వేసుకుంటా తిన్నది ఎవరక్క? యారికి లేదా నీకు? సుజాత కొల్విప్పియమని మంగోలి ఎంత వాడి బతిలాడింది నువ్వు. ఇవాళ మంగోలి నువ్వు ఒక్కటయి నన్ను లొట్టలు వేసుకొని తిన్నా అంటున్నావా? నా రోజు అంబటాలకు పువ్వు తినేటప్పుడు స్పెషల్ లడ్డూలు తెస్తాను కానీ స్పెషల్ గా ఊరిస్తున్నావు నువ్వు. స్పెషల్ లడ్డుకు స్టాక్ లేదని 75 రూపాయల స్పెషల్ చాక్లెట్ తీసుకొచ్చి పెడుతున్నా నీకు. నువ్వు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? తామర పువ్వు ఓటర్లతో కలిసి పురుగు ఫుచ్చు వచ్చిన చాక్లెట్లు పట్టుకొచ్చి స్పెషల్ చాక్లెట్లు అంటున్నావా? దమ్ముంటే అలా ఓటర్లు పోకుండా బయటికి వెళ్ళి తీసుకురా చూద్దాము. నువ్వు మంగోలి చేసే పని వల్లనే నేను ఎలా టిఫిన్ డబ్బా తెచ్చుకోకుండా అయింది. 1000 టిఫిన్ డబ్బాలు తెచ్చినా కూడా మీ పాపాన్ని పోగొట్టుకోలేరు. నాకు తెలియదనుకుంటున్నావా? సర్ది డబ్బా పట్టుకొచ్చి నీ దోస్తులకే ఇచ్చినావు గాని మొన్న గ్రామ పంచాయత్ ఆఫీస్ కు ముగ్గు పోయాగా మీ ఇంట్లోనే పిలుచుకున్నావు. ఆఫీస్ అనేది ఊరందరిది, ఇంట్లో ఒక్కటే కాదు. చేసిన డ్రామాలు చాలు, ఇగరా కర్మ వార్తలు చెప్పుకోవాలి నేను. అరే యాక్సనీయంగా నీకెట్లా తెలిసినాక? ఏపీ అసెంబ్లీకి పోయి జగనాల్ సార్, చంద్రాల్ సార్ మాట్లాడిన మాటలు మాట్లాడితే నాకు అర్థం కాదనుకున్నావా తమ్మి? అబ్బా అర్థమైనదా? నిన్ను మొన్నట్లేక బూలు పరిచిద్దాం అనుకున్నా. అయ్యో నువ్వు కర్మ అని సురువు చేయంగానే నాకు అర్థమైంది తమ్మి. జస్ట్ మిస్టేక్ లా దొరికిపోయింది రా నాయన. సరే గాని తమ్మి, ఇక నువ్వు ఆఫీస్ కి రా. చూసిండ్రా, అసెంబ్లీలా జనానికి అక్కడికొచ్చే ముచ్చట్లు మాట్లాడుండ్రని ఆలని గెలిపిస్తే ఆలనాలు తిట్టుకుని ఉడికే సరిపోతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు బండలేసుకున్నట్లు అప్డేట్ అవుతున్నారు గాని ఒక్కళ్ళన్న వాయిదకొచ్చే ముచ్చట మీద మాట్లాడతలేరు. ఛీ, ఏనాడు బాగుపడతాయో ఏమో ఈ రాజకీయాలు. అబ్బా నాకు చిన్న పురుగును చూసినా గానీ మస్తు భయం అవుతుంది. అదే ఏ పామునో జరినన్నో చూస్తే ఏం లేదుగా, మీది పానాలు మీదనే పోతాయి. కానీ ఈ పోరగాళ్ళని చూడుండ్రి, తేళ్లతో ఎట్లా ఆడుకుంటున్నారో. అరే పోరగాళ్ళు తేలుకు దారం కట్టి ఆడుతున్నారు. ఆగో కొండిని కూడా ఇరవలేదు చూడుండ్రి. చూసేటోళ్ళకే ఒళ్ళంతా వణికినట్టు అవుతున్నది. వీళ్ళు చూడుండ్రి ఉత్తగానే ఎట్లా పట్టుకుంటున్నారో. ఓర్ ఫీలాగా తేలుగుట్టారంటే కిందికి మీదికి మంట పుట్టి వాయో వావా ఎగురుతావురు. అబ్బా గీ తేలైతే లడ్డుకు లడ్డే ఉన్నది, కొండి నిండా మంచి విషం ఉన్నట్టున్నది. అర్రే ఒక్కరు కాదు ఇద్దరు కాదు, సంబరం కొద్దీ గిట్లా తేళ్ళని పట్టుకొని ఆడుతున్నారు వీళ్ళు. ఇగో ఇది కర్నూలు జిల్లాల ముచ్చటుల్లా. కొండరాయి గుట్ట మీద ఉన్న ఎంకన్న దేవునికి ప్రతి 7 శ్రావణ మాసంలో 3వ సోమవారం నాడు పెద్దోళ్ళు పిల్ల జల్ల అందరు కలిసి గిట్ల తేళ్లతో ఆటలాడుకొని తేళ్ల పండుగ చేసుకుంటారు. మనం దేవునికి పాశంబువ్వా పుల్గంబువ్వా నైవేద్యంగా పెట్టినట్టు వీళ్ళు గీ తేళ్లన్నీ గొంచబోయి దేవునికి నైవేద్యం లెక్క పెడతారట. గిట్ల చేస్తే ఆనలు పడతాయని ఏం కోరుకున్నా జరుగుతుందని ఇక్కడ నమ్మకం. మరి గిదేం చిత్రమో గాని తేళ్లు గిట్ల పట్టుకుంటున్నారు గాని ఎవరికన్నా గుట్టయా గట్ల పట్టుకుంటున్నారు అని అడిగితే
పండుగ నాడు అస్సలు గుట్టే అంటున్నారు వీళ్ళు. మళ్ళా తేళ్లు కూడా పుట్టలకెళ్ళి ఉషిల్ వెళ్ళినట్టే బరాబర్ పండుగ పూటే బయటకు వస్తాయట. పండుగ పూట గందుకే బుడ్డ పొరగాన్లు కూడా భయ్యం లేకుండా తేళ్ళని పట్టుకొని ఆటలాడి గుడిలకు తీసుకుపోతారు. కానీ ఊరూరుకో ముచ్చటున్నట్టు గిట్లా తీరొక్క నమ్మకాలతో చేసుకునే గిసోంటి పండుగలు మస్తు చిత్రంగుంటాయి కదా. అయ్యో రైల్ టైం అయిపోతుంది, రైల్ టైం అయిపోతుంది అని సట్ట సట్ట తయారైటోళ్ళు ఇప్పటి సంది ఆదర బాదర తయారైపోయే అవసరం లేదు. ఇప్పటి సంది రైలు ప్రయాణం చేసేటోళ్ళు లగేజ్ బ్యాగులతోనే సపరేట్గా 5 కిలోల పల్లికాయలు, 1 కిలో బఠానీలు కొనుక్కోండి. మంచిగా టైంపాస్ అవుతుంది. షెల్లుల ఛార్జింగ్ కూడా ఫుల్గా పెట్టుకోండి. అట్లనే మీతోని ముచ్చట్లు మంచిగా పెట్టేటోళ్ళను 4 చూసుకోండి. ఇక ఎంతసేపు అయినా మీకు టైమే తెలియదు. ఈ జాగ్రత్తలు తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తారా అంటే మీరు పెద్ద సాహసం చేసినట్టే. అటెంక మీ ఇష్టం మరి. ఇప్పటికే తుడుకు తుడుకుమని తినుక్కుంటా పోయే రైళ్ల స్పీడ్ను ఇప్పుడు ఇంకో ముగుదాడేస్తున్నారు రైలు శాఖ అధికారులు. ఒక్కొక్క రైలును 10 నిమిషాల కా నుంచి 1/2 గంట, 1/3 గంట ఆలస్యంగా పోయేటట్టు నిమ్మలం చేసిండ్రు దేశంలో నడిచే అన్ని రైళ్లను. 1/2 గంట, 1/2 గంట లేటుగా వస్తుంది అనుకున్నారు. రైలు సుర్వయ్య కాడ జర్రంత పొద్దుగాలనే బయలుతుంది. అట్లా స్టేషన్ కు 5-10 నిమిషాలు ఆలస్యం అవ్వకుండా పోతాయి అన్నట్టు రైళ్లు. స్పీడ్గా రైళ్లు పోతుంటే అంత మంచి అయితలేదని ఈ ఉపాయం చేసిండట. అంటే మన రైలు పట్టాల చక్కదనం గంత శృంగారంగా ఉన్నదన్నట్టు. మరి మోడీ సారు జెట్ స్పీడ్ రైలు తెస్తా, జపాన్ కంటే జల్దిగా ఊరికే రైలు తీసుకొస్తా అన్నాడు. మరి ఆ రైళ్లను ఏ పట్టాల మీద నడిపిస్తాడో ఏందో గాని. అంటే ఇద్వరదాకా మీరెక్కిన టైంలు అన్నిటిని మర్చిపోండ్రి. అచ్చే నెల 1వ తారీఖు నుంచి ఆలస్యం చేసిన కొత్త టైం లిస్ట్ పెడతారట, జర్రంత చూసుకోండ్రి. కానీ ఉన్న టైంకు రమ్మంటేనే ఈ రైళ్ళు ఆలస్యంగా వస్తాయి. అసలుంటిది నర్సుడే ఆలస్యంగా నడపాలని రూల్ పెడితే సైకిల్ కంటే నిమ్మలంగానే పోతాయి కావచ్చు. నీకు బీపీ వస్తే నీ చెంచగాళ్ళు భయపడతారేమో, అదే నాకు కోపం వస్తే ఏపీ, తెలంగాణ, బీహార్, కేరళ, దేశం మొత్తం వణుకుద్ది. రేసులో నన్ను అందుకోవడానికి నేను రేసు గుర్రాన్ని కాదురా, రెడ్ బుల్ తాగిన సింహాన్ని. ఇవన్నీ ఎవరి డైలాగులో ఎరికే కదా. అందరు సంపూర్ణేష్ బాబు ఫ్యాన్ అయితే మా సత్తికి సంపూర్ణేష్ అన్న ఫ్యాన్ అయిండు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే మా సత్తి సంపన్న గురించి ఏదో వార్త పట్టుకొచ్చిండట. మరి మా సత్తి చెప్పేందుకు తయారున్నాడు, మీరు వింటారా? అయితే వినండి. సంపన్న కొబ్బరి మాట సినిమా అందులోకి వెళ్ళి కత్తిరించి హో బూ ద 4-1 కంప్లీటర్ లీడిసిండ్రు. ఎట్లున్నదో మీరే చూడండి. అబ్బా పొరుగు పొరుగు కొబ్బరి చెట్ల వనం మీదికెళ్ళి ఫిట్టలే గుర్తున్నాయి. బల 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 ఉరుములు ఉరుముతున్నాయి. ముంగటికి వస్తే నీలాగు ఫిస్తున్నాయి. పంచగట్టుకొని 2 చేతుల నడమా సంఫాన్ని వెళ్ళిండు. అరే చూస్తే బుద్ధ ఫోరన్ లేకనే ఉన్నారు కానీ మూతికి మీసాలున్నాయి. అబ్బా మీదికెళ్ళి ఆన శినుకులు పడుతుంటే బుద్ధ సంపన్న తరచి సర్దిగా ఆకుంటా మీదికెళ్ళి చెట్టు పట్టింది ఎవరో. మళ్ళా ఆయన ముఖం అయితే చూపలేదు. అగో చూడుండ్రి సంపన్న మీదకి చెట్టు రాగానే దండం పెట్టిన చేతులు ఇట్న మేసిన మొలకలు లెక్కనే మొలిచినట్టు వచ్చినాయి. ఇంకొకటి అయితే అన్న ఏడుస్తే ఫాల్ వర్దమని ఫాల డబ్బ పట్టుకొని చేయలేపిండు. అటు ఇంకా కొబ్బరి మాట అంత అని ఆకుపచ్చ రంగుల పేరు పడ్డది. అబ్బా మస్తున్నది కదా. ఇగో ఈ పోస్టర్ను దాసరి నారాయణ సారు విడుదల చేసిండు. సంపన్న సినిమా చూస్తుంటే ఏమనిపిస్తున్నది సారు, దాసరి సారు? ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయని చెప్పారు. అందులో సంపు హీరో కావడం అనేది పెద్ద వింత. ఇన్నారా దాసరి సార్కేంది, అందరికీ అదే అనిపిస్తున్నది. మళ్ళీ నేను కూడా రేఫో మాఫో హీరో అయినాక కూడా దాసరి సార్కి ఇదే అంతది కావచ్చు. ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూను యాడ్ చేసిన చంద్రాలు, రాజ్దీప్ కొచ్చన్లను కొట్టిండు నకలు, వరంగల్ బరిలుండాలే యుద్ధ నౌక, గెలిచి తీర్తడని ఎర్రన్నల నమ్మిక, తాత్పరంగా పోతాయట రైలు, పల్లి బఠానీలకు గిరాకి పుల్లు, కొండంగా చేసింది గన్మెన్ డ్యూటీ, సర్కారు ఇస్తదా మరి ఓటి, ఆంధ్ర అసెంబ్లీకి పోయి ఆగమైన సత్తి. నీ కంటే ఎక్కువ ఎరక నాకు, నువ్వంతా వెనకటి ముసల్దాన్ లెక్క తయారైనవు.
ఇప్పటికైనా జరా హాఫ్ డేట్ గా సాఫిట్ రక్క చూసింది కదా యగ్గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్ మారు ముచ్చట్లు. మళ్ళో పరి తీన్ మారు వార్తలలో కలుద్దాం. గప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి వి6.